మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పని చేశానా? నా పనితనానికి షాక్ అయ్యారా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? ఫైల్ తీసుకురమ్మన్నారు, తెచ్చి మీ చేతిలో పెట్టాను. ఏంట్రా నువ్వు పెట్టింది చూడు. ఏంటి సార్ బొమ్మలున్నాయి? ఈ బొమ్మల కోసం ఇంత ప్లాన్ చేశారు? వీటి కోసం ఆ నందగోపాల్ ప్రాణాలకు తెగించి ఫైట్ చేశాడా? ఈ బొమ్మలు అంత స్పెషలా సార్? రే పటాన్, ఆధారాలున్న ఫైల్ తీసుకురమ్మని చెప్తే అడ్డమైన బొమ్మలున్న ఫైల్ తెచ్చి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా? నందు చేతిలో ఇదే ఉంది, ఎలా తీసుకున్నామో అలానే తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను. లోపలేముందో చూడలే సార్. ఏదైనా పని పకిస్తే గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాదు, గుట్టుగా పని పూర్తి చెయ్యాలి సార్. ఫైలు మారిపోతుందని ముందే మాకెలా తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి. మీరేదో పెద్ద తురుంకాలని పని పకించాను, అది ఎంత తప్పో మీ గొప్పతనం చూస్తే తెలుస్తుంది. బాసు, ఈ ఫైల్ మారిందని నందు కూడా తెలిసి ఉండదు, లేదంటే మన వాళ్లతో ఫైటింగ్ చేసేవాడు కాదు. లేదు దాసు, ఆ నందు కావాలనే బ్లఫ్ గేమ్ ఆడాడు, మన వాళ్ళని డైవర్ట్ చేయడానికి యాక్ట్ చేశాడు. సార్, నందు బైక్ మీద వచ్చాడు, అతని దగ్గర వేరే ఫైల్ ఏం లేదు సార్. నోర్ మొయ్, ఆ నందు గడు మీలా ఫూల్ కాదు, నన్ను మించిన ప్లాన్ చేశాడు. మీ మీద డిపెండ్ అయ్యి తప్పు చేశాను, నేనే డైరెక్ట్గా అటాక్ చేస్తుంటే సరిపోయేది. ఈ పాటికి కమిటీకి ఫైల్ సబ్మిట్ చేసే ఉంటాడు, ఆ కమిటీ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సార్, పోనీ ఇప్పుడు వెళ్ళి వాణ్ణి భూమి మీదే లేకుండా చేయమంటారా? నాకు ఒక్క రూపాయి వద్దు, మీరు జస్ట్ ఓకే చెప్పండి చాలు. ఆ నందు చేసిన మోసానికి, నాకున్న కోపానికి వాణ్ణి చంపి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. రే పరండ్రా. ఏమైంది సార్? ఈ దెబ్బలలా తగిలాయి సార్. శిక్ష నుండి తప్పించుకోలేమని తెలిసి కళ్యాణ అభిలాష ఇద్దరు చేసిన కుట్రేది. ఇప్పుడు ఆ ఫైల్ కమిటీ ముందు సబ్మిట్ చేయకపోతే ఇన్ని రోజులు మనం పడిన శ్రమ, చేసిన ఎంక్వైరీ అన్నీ అన్నీ వేస్ట్ అవుతాయి మనోహర్. ఇన్ని రోజులు అన్యాయం అక్రమాల మీద బతికిన వాడికి శిక్ష వేయించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా సంతోషపడ్డాను. తప్పించుకునే ఛాన్సే లేదని చాలా ధీమాగా ఉన్నాను. ఆ ఫైల్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే, అదే నేను చేసిన తప్పు. సార్, ఏసీపీ విజయ్ గారు కాల్ చేయండి, ఆమెను తీసుకుని కళ్యాణ్ చక్రవర్తి ఇంటికి వెళ్తే ఫైల్ బయటకు వస్తుంది సార్. ఇదంతా కళ్యాణ్ చక్రవర్తి చేశాడని మనకి తెలిసినా దానికి సాలిడ్ ప్రూఫ్ లేదు. నాకు తెలీదు అని సింపుల్గా చెప్పి ఎస్కేప్ అవడం వాడికి పెద్ద కష్టం కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? జరిగింది కమిటీ ముందు చెప్పి ఇంకొన్ని రోజులు పర్మిషన్ అడుగుదాం. గంట గ్యాప్ దొరికితే కేసు మొత్తాన్ని మార్చేస్తారు సార్ కళ్యాణ్. అలాంటిది కొద్ది రోజులంటే కమిటీ మొత్తం దీని గురించి మర్చిపోయేలా చేస్తారు సార్.
అన్యాయం జరిగిన కూలీ కుటుంబాలకు న్యాయం జరగాలనుకున్నాను. తప్పు చేసిన కళ్యాణ్ చక్రవర్తి బాధ్యత లేని అభిలాష చట్టం ముందు తప్పించుకోకూడదు అనుకున్నాను. కానీ ఈ విషయంలో ఆ దేవుడు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు మనోహర్. లేదు సార్, మన ఉద్దేశం మంచిదైతే చాలు, యుద్ధం చేయకుండానే గెలుస్తాం సార్. చెడ్డవాళ్ళకి దేవుడు ఎప్పుడూ సపోర్ట్ చేయడు సార్, మారే ఛాన్స్ ఇస్తాడు. అప్పటికి వాళ్ళలో మార్పు రాకపోతే శిక్షించే ఛాన్స్ మీలాంటి మంచి వాళ్ళకి ఇస్తాడు సార్. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎక్కడుంది మనోహర్? ఇంకో 5 మినిట్స్ లో మనం కమిటీ ముందుకు వెళ్ళాలి. ఏ ఆధారం ఫైలు లేకుండా ఉత్తి చేతులతో వాళ్ళ ముందు నిలబడి తిట్లు తినాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి తల దించుకొని సమాధానం చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్ నుండి మనల్ని కాపాడడానికి సపోర్ట్ చేయడానికి ఎవరు రారు లేరు. సార్, సాక్షి మేడం వచ్చారు సార్. సాక్షి, నువ్వెందుకు వచ్చావు? ఏమైంది? అంతా ఓకేనా? లేదండి, చిన్న పొరపాటు జరిగింది. మీరు మీ ఫైల్ అనుకుని సిద్ధు బొమ్మలు వేసుకున్న ఫైల్ తీసుకొచ్చేశారు. ఆలస్యంగా చూశాను, మీటింగ్ ఎక్కడ స్టార్ట్ అయిపోతుందోనని నేను చాలా కంగారుగా వచ్చేసాను. సారీ నందు గారు. నువ్వు చేసిన హెల్ప్కి సారీ చెప్పకూడదు. నేనే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్. అది నువ్వు చేసిన హెల్ప్కి సారీ చెప్పకూడదు. నేనే నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఈ దెబ్బ ఏంటి? అదంతా నేను తర్వాత చెప్తానులే మనోహర్. దేవుడు ఉన్నాడు మనోహర్. అవునంది సార్, మనకే సపోర్ట్ చేస్తున్నాడు. పద వెళ్దాం. పదండి సార్. ఈ ఫైల్లో ఉన్న సాక్ష్యాలు, ఆధారాలన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి. ఇవి ప్రిపేర్ చేసింది మీరేనా? అవును సార్. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ నుంచి లిఫ్ట్ ఆర్డర్ చేయడం, చనిపోయిన కూలీల పట్ల సకాలంలో రెస్పాండ్ కాకపోవడం, వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా చేయించకపోవడం, ఇవన్నీ కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ చేసిన మిస్టేక్స్ అని మా కమిటీకి అర్థమైంది. మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేసే రాజు అలాంటి కంపెనీ యజమాన్యానికి శిక్ష పడేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. నందగోపాల్ గారు, కమిటీ హెడ్గా మీరు చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు. వి మస్ట్ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సార్. ఇదంతా నీ వల్ల సాక్షి. అయినా కష్టం మీదైనప్పుడు క్రెడిట్ నాకెందుకు నందు గారు? నువ్వు టైంగా ఫైల్ తీసుకురాకపోయి ఉంటే నా కష్టం వేస్ట్ అయిపోయేది. ఇవాళ నేను మాత్రమే గెలవలేదు, కూలీలకి న్యాయం జరిగింది, కళ్యాణ్ అభిలాషలకి శిక్ష పడబోతుంది.
Really, you made my day. Thank you so much. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి పథకాలు వేసినా శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవ్వడి వల్ల కాదు. ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి అభిలాషలకి బాగా అర్థం అవుతుంది. నందుని వద్దనుకొని నీ కలలు నెరవేర్చుకోవడం కూడా తప్పైపోయింది. నువ్వు సీఈఓ అయితే నీ స్థాయి పెరుగుతుందని నిన్ను కేసుల్లో ఎరికించి నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నాడు. నువ్వెరుక్కుంటావని చెప్పకుండా అభిలాషలో భయాన్ని భలే క్రియేట్ చేస్తున్నావు బాసు. ఎంక్వైరీ కమిటీ కూడా నందుకి ఫేవర్ చేస్తుంది. నిన్ను అరెస్ట్ చేయమని ఈ రోజు రేపు ఆర్డర్లు రిలీజ్ అవుతాయి. అన్ని భయపెట్టే మాటలే చెప్తున్నావు. నా అరెస్ట్ ఆపడానికి నువ్వేం చేయలేవా? అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చున్నాను. నందు చావు తెలివితేటలన్నీ నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుతున్నాడు. ఎక్కడా లూప్ హోల్స్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే నేను అరెస్ట్ అవడం కన్ఫర్మా? తప్పించుకోవడానికి ఒక్కటే దారుంది. లాస్ట్ టైం చెప్పిన చెత్త సలహాలు కాకుండా వేరే ఏమైనా ఉంటే చెప్పు. అలాంటి పని చేయడం కన్నా అరెస్ట్ అవడమే మేలు. కూల్ అబే, ఒక్కసారి ఫెయిల్ అయిన ప్లాన్ ని మళ్ళీ ఎందుకు అప్లై చేస్తాను చెప్పు. నందు మనసులో నీ మీద ప్రేమ ఉంటుందేమో, ఎమోషనల్గా దాన్ని వాడుకోవాలి అనుకున్నాను. లేదని తెలిసింది కాబట్టి ఇప్పుడు లేడీ సెంటిమెంట్ని డిఫెన్స్ మెకానిజంతో మిక్స్ చేద్దాం. అంటే ఏం చేద్దామని? నాకు అర్థం కావట్లేదు. సింపుల్ అవి, ప్రపంచంలో మగాడి అరుపుకు లేని విలువ ఆడదాన్ని ఏడుపుకుంటుంది. తప్పు జరిగిందని మగాడు ఎంత గీపెట్టి అరిచినా ఈ లోకం పట్టించుకోదు. అదే ఏ పొరపాటు జరగకపోయినా ఆడది రెండు కన్నీటి బొట్టు రాల్చగానే నిజానిజాలు మర్చిపోయి ఆ బాధని ప్రతి ఒక్కడు బాధ్యతగా ఫీల్ అవుతాడు. అలాంటి విషయంలో మీడియా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. మీడియా వాళ్ళంతా గ్యాదర్ అయ్యేట్టు నేను అరేంజ్ చేస్తాను. వాళ్ళందరి ముందు నందు కావాలని నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు, నా పరువు తీయడానికి కంకణం కట్టుకున్నాడని కన్నీళ్లు మిక్స్ చేసి చెప్పు. నమ్ముతారా? నీ నటన మీద నాకు నమ్మకం ఉంది మై ప్రిన్సెస్. నువ్వు ఏడుస్తూ మాట్లాడడం వల్లే కదా నందు మన ఇంటికి వచ్చాడు, ఆ తర్వాత హాల్లో నుండి రూమ్లోకి వచ్చాడు. ప్రెస్ మీట్లో నువ్వు కూడా నా పక్కనుంటావా? నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నో అభి, ఇది నీ సోలో పర్ఫార్మెన్స్. నువ్వొక్కదానివి హ్యాండిల్ చేస్తేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. నేను బ్యాక్గ్రౌండ్లో నీకు అవసరమైన సపోర్ట్ అందిస్తూ ఉంటాను. కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు కదా కళ్యాణ్. స్క్రిప్ట్ రాయడానికి ట్రై చేయడానికి నేనున్నాను కదా. నువ్వు ధైర్యంగా నా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వు. ప్రతి మాటని కన్నీళ్లతో చెప్పు. ఒంటరి ఆడదానిగా నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న పొగరబూతు నందు అని అందరికీ తెలిసేట్టు చెయ్యి. ఇదే మనకున్న ఆఖరి ఛాన్స్. నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడితే అంత బలంగా మీడియా సపోర్ట్ దొరుకుతుంది. ఓకే కళ్యాణ్, నేను మాట్లాడతాను. గుడ్ అభి. దాసు, బాసు, మీడియా వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పు. మనకి అగైనిస్ట్గా మాట్లాడే వాళ్ళకి ముందే తాయిలాలు అందించు. న్యూస్ మొత్తం మనకి పాజిటివ్గా ఉండేట్టు చూడు. సరే బాసు. చూడవి, నందు కమిటీతో మాట్లాడితే నువ్వు కన్నీళ్లతో మాట్లాడు. అతనికి మీడియేటర్ల సపోర్ట్ ఉంటే నీకు మీడియా సపోర్ట్ దొరుకుతుంది. ఈ దెబ్బతో గెలుపు యూటర్న్ తీసుకొని మన ఒళ్ళోకి వస్తుంది. సిద్ధు, సిద్ధు మై బాయ్, నువ్వు నిజంగా పప్పా స్ట్రెంత్ రా. నీ డ్రాయింగ్ వల్ల నాకెంత హెల్ప్ అయిందో తెలుసా?
నీకు హెల్ప్ అయ్యిందేమో గానీ నాకు స్కూల్ మిస్ అయ్యింది. సారీ సిద్ధు, ప్రిన్సిపల్ మేడం కి కాల్ చేసి మాట్లాడనా? నేను ఆల్రెడీ కాల్ చేసి నీ గురించి కంప్లైంట్ చేశాను. రేపు నాతో స్కూల్ కి రా. ఓకే డన్. నేనే డైరెక్ట్ గా వచ్చి సారీ చెప్తా. డ్రాయింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి బొమ్మలు వేయమంటే ఎంతో కష్టపడి వేసిన స్కెచ్లు అవి. నువ్వేమో వాటిని తీసుకెళ్ళిపోయావు. అమ్మా, పప్పా ఫైల్ ఇచ్చి నా స్కెచెస్ తీసుకొస్తానని చెప్పావు కదా. అన్నాను సిద్ధు, కానీ మిస్ అయ్యాయి. ఎలా? అంటే సూపర్ హీరో లాగా ఫైట్ చేయలేదా? చేశాను సిద్ధు, కానీ అందరూ ఒకేసారి అటాక్ చేసి నా ఫైల్ అనుకొని నీ ఫైల్ లాక్కొని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేస్తే షాక్ అయి ఉంటారు కదా పప్పా. జస్ట్ షాక్ అవడం కాదు, పూల్ కూడా అయి ఉంటారు. సారీ పప్పా, ఇదంతా తెలియక నీతో కోపంగా మాట్లాడాను. నా డ్రాయింగ్ వల్ల నువ్వు విన్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ లో సాక్షి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సిద్ధు. ఒక పక్క టైం అయిపోతుంది, లోపల మా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాని టైంలో సాక్షి వచ్చింది. నా కష్టానికి ఫలితం దక్కేలా చేసింది. నాదేం లేదండి, మీరు మంచివైపు ఉన్నారు కాబట్టి అంతా మీరు కోరుకున్నట్టే జరిగింది. న్యాయం గెలవబోతోంది. నువ్వు ఆ ఫైల్ తీసుకెళ్ళినప్పటి నుంచి సిద్ధు ఒకటే గోళ, కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు. ఎంత చెప్పినా కంట్రోల్ అవ్వలేదు, ఇప్పుడే శాంతించాడు. కారణం తెలిసింది కదా, అందుకే సిద్ధుకి కోపం తగ్గింది. కరెక్ట్ అమ్మమ్మా. నువ్వు సాక్షి మీ పప్పాకి ఇంత హెల్ప్ చేశారు కదా, మరి పార్టీ అడగవా? అవును పప్పా, నాకు ట్రీట్ కావాలి. ఆల్రెడీ తీసుకొచ్చాను సిద్ధు. ఏంటి? నీ ఫేవరెట్ చాక్లెట్స్. ఇంత పెద్ద హెల్ప్ చేస్తే ఇంత చిన్న ట్రీటా? నాకు ఇంకా పెద్దది కావాలి. ఇంత పెద్దదా? సరే ఇస్తానులే. నీకు నచ్చిన రెస్టారెంట్ లో ఈరోజు అందరం డిన్నర్ కి వెళ్దాం. ఓకే పప్పా. పప్పా, నాకు నచ్చిన రెస్టారెంట్ కాదు, మా అమ్మకి నచ్చిన రెస్టారెంట్ కి వెళ్ళి తన ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం. ట్రీట్ అడిగింది నువ్వు కదా సిద్ధు. ఈ ట్రీట్ కి మెయిన్ రీజన్ నువ్వు ఫైల్ తీసుకెళ్ళడమే కదమ్మా. ఇది కూడా కరెక్ట్ లాజిక్కే కదా. సో సాయంత్రం అందరూ డిన్నర్ కి బయటికి వెళ్తున్నాం. సిద్ధు, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోపో. ఓకే అమ్మా. బాబు. అతయ్య, కళ్యాణ్ చక్రవర్తి లాంటి కొండను ఢీకొట్టబోతున్నావు. నా కూతురు చేసే పాపాలకి శిక్ష వేయించబోతున్నావు. ఇవి రెండో కళ్యాణ్ మనసులో నీ మీద కోపం పెంచుతాయి, నిన్ను శాశ్వత శత్రువుగా మారుస్తాయి. ఈ కేసు ముగిసిన తర్వాత ఆ కళ్యాణ్ చక్రవర్తి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. అభిలాషకు సంబంధించిన ప్రతి విషయంలో అవసరం లేకపోయినా తలదూర్చే కళ్యాణ్ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ఏం చేయకుండా మౌనంగా ఉన్నాడంటే ఏదో పెద్ద కుట్రే చేస్తున్నాడనిపిస్తుంది. నిజమే ఆంటీ, ప్రాజెక్ట్ పని మీద సింగపూర్ వెళ్ళిన వాడు ఈ కేసు గురించి ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. అయినా ఇప్పటి వరకు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వలేదు, ఎప్పటిలానే వార్నింగ్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణం పెద్ద స్కెచ్ అనిపిస్తుంది. అతను ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని స్కెచ్లు వేసినా
మీకు సపోర్ట్ గా మేము ఉన్నాం నందు గారు. ఒక్క నిమిషం. హలో. సరే నేను ఇప్పుడే వస్తున్నా. నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాను. సరేనండి. పప్పా పప్పా అమ్మా, పప్పా ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళారు సిద్ధు. మరి డిన్నర్? ఇప్పుడు లంచ్ టైం అయింది, డిన్నర్ కి సాయంత్రం కదా వెళ్ళేది. పప్పా కన్ఫర్మ్ గా వచ్చేస్తారా? నీకు మాటిచ్చి తప్పితే ఇల్లు పీకి పందిరేస్తావని మీ పప్పాకి బాగా తెలుసు. అమ్మమ్మ, నువ్వు ఈ రోజంతా మాతోనే ఉండు, ఆ ఇంటికి వెళ్ళి రావడం అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. సరే సిద్ధు, మీరు ఆర్డర్ వేశారు కదా, ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్ యూ అమ్మమ్మ. మీరు స్టార్ట్ చేయండి. నా మాటకి గౌరవం ఇచ్చి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్. గత కొన్ని రోజులుగా కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు కూడా ఈ ఇష్యూ. గొడవలేంటి మేడం? లిఫ్ట్ యాక్సిడెంట్ లో కొంతమంది పని వాళ్ళు చనిపోయారు, మీరు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయలేదు. చూసారా, నిజం తెలియకుండా మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు. నా ఎదుగుదలని చూడలేక ఒక ఆడదానిగా నా విజయాన్ని ఓర్వలేక ఒక వ్యక్తి చేస్తున్న కుట్ర ఇది. అతనే నా శత్రువు. బ్రతికున్నంత కాలం నేనే ఆయన టార్గెట్. ఎవరండి ఆ వ్యక్తి? ఇంకెవరు, నా ఎక్స్ హస్బెండ్ నందగోపాల్. సాక్ష్యాల్ని ఆధారాల్ని మానిపులేట్ చేస్తున్నాడు. ఆ రోజు లిఫ్ట్ వైర్ కట్ చేసింది కూడా నేనే అని చెప్పు. ఏ ఎక్స్పీరియన్స్ లేని నిన్ను సిఇఓగా ఎలా చేస్తాడు? భర్తని కొడుకుని వదిలి వెళ్ళినందుకు నీకు దక్కిన బహుమత, పెళ్లి కాకుండా అతనితో కలుసుంటున్నందుకు ఇచ్చిన పదవ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.